హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ తెలుగు ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ ట్రేడ్మెన్స్కి అదేవిధంగా కోస్ట్ గార్డ్కి దాంతోపాటు ఎస్ఎస్బి కానిస్టేబుల్కి అదేవిధంగా బార్క్ సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే సో అప్లై చేసిన వారు కాదు జస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ నేను సాధిస్తాను అని ప్రిపేర్ అయ్యే వారి కోసం మాత్రమే నేను ఈ వీడియోతో చేస్తున్నాను సో ఎవరైతే అప్లై చేసి ఈ ఈ ఉద్యోగాలకు కసిగా ప్రిపేర్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి మిగతా వారు టైంపాస్ కోసం అని చెప్పేసి ఈ వీడియో మాత్రం చూడకండి చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా వీటిని అయితే పాటించినట్టే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం మీ ఈ ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది సో చాలా సింపుల్గా మనం ఈ ఉద్యోగాలు అయితే కొట్టచ్చు ఫ్రెండ్స్ సో ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ ఆర్మీ ట్రేడ్మిన్ సంబంధించినటువంటి సిలబస్ని అయితే ఒకసారి చూపిస్తాం మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిలబస్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఎవరైతే ఇండియన్ ఆర్మీ ట్రేడ్మెంట్స్కి అప్లై చేశారో సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట సో మనకి ఎగ్జామ్కి ఎన్ని మార్కులు ఉంటాయి అదేవిధంగా సిలబస్ ఏంటి అని చెప్పేసి మనకి వీడియోలో మనకి అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మనకి వంద యాభై మార్కులు వంద యాభై ప్రశ్నలు అయితే ఇక్కడ మనకు ఉంటాయి సో దీనికి సిలబస్ ఏంటి చెప్పేసి మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చాడు సో ఈ సిలబస్ని మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు మనకు మాక్సిమం జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అదేవిధంగా ఇంగ్లీష్ సో ఈ సబ్జెక్ట్ని కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ సబ్జెక్ట్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే వందకు వంద శాతం ఏ అయితే సెంట్రల్లో టెన్త్ బేస్తో బేస్ బేస్తో వచ్చే ఉద్యోగాలు ఉంటాయో వాటిని మాత్రం మీరు గ్యారంటీగా మీరు సాధించగలుగుతారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు కనుక నేను చెప్పబోయే ఈ విషయాలను కనుక పాటించినట్టయితే మీకు ఈ యొక్క ఉద్యోగాలలో అప్లై చేసిన పర్సన్స్ ఎవరైనా కానీ మీకు నైంటీ నైన్ పర్సెంట్ కాదు వందకు వంద శాతం మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ సిలబస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని ప్రిపేర్ అయినట్టయితే మీకు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కూడా చాలా సింపుల్గా మీరు ఈజు ఒక డెబ్బై వరకు అయితే స్కోర్ చేయొచ్చు సో మీకు తెలుసు కదా మనకి ఎస్ఎస్సి జీడికా కానిస్టేబుల్ జస్ట్ నలభై మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చింది చాలామందికి సో అలాంటిది మనకు డెబ్బై మార్కులు వస్తుంటే సో మనకు ఏ లెవెల్లో మనకు ఉద్యోగం వస్తుంది సో దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి సో మరి మనం ఇవి ప్రిపేర్ కావాలంటే ఎలా ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యాక్సిమమ్ మనకి రీజనింగే కానీ అర్థమేటిక్ కానీ జిఎస్ఏ కానీ లాంగ్వేజ్ కానీ సో ఇవన్నీ బుక్స్ మనం తీసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ మనకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా అవుతుంది బుక్కును బట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ రేంజ్లో మనకు ఖరీదైతే అన్నమాట సో మరి బుక్స్ కొనుక్కోగానే మనకు జాబ్ వస్తుందా రాదు వందకు వంద శాతం బుక్స్ కొనుక్కుంటే జాబ్ ఎప్పటికీ రాదు అందులో ఉన్నటువంటి మ్యాటర్ని మీ మైండ్లోకి ఎక్కించుకుంటేనే మీకు జాబ్ వస్తుంది మీరు ఒకవేళ బుక్కును బట్టి పట్టినా కూడా మీకు ఉద్యోగాలు రావు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి స్కూల్లో బుక్స్ ఇస్తారు బుక్స్ ఇచ్చిన మాత్రాన మనమేం సాధించం సంవత్సరం మొత్తం మనకు ఆ బుక్స్లో ఉన్న మ్యాటర్ మొత్తం సార్లు మనకు చెప్తారు కాబట్టి అప్పుడు మన మైండ్లోకి ఎక్కి తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం ఎట్ ద సేమ్ టైం అదే విధంగా ఇక్కడ కూడా మనకు బుక్స్ ఉంటే మనకు ఎలాంటి నాలెడ్జ్ రాదు మనకు ఖచ్చితంగా వే ఆఫ్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మనకు ఉండాలన్నమాట సో సో దీనికి కావాలి అంటే మరి మనకి ఇది కావాలి నేను ఖచ్చితంగా దీన్ని నేర్చుకోవాలని చెప్పేసి మనం ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరిగితే ఖచ్చితంగా మనకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తారో అని చెప్పేసి పక్కన పెడితే మీకు డబ్బు విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా లాస్ అయిపోతారు ఖచ్చితంగా లాస్ అయిపోతారు సో నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే మీకు ఎక్కువ ఖర్చు లేకుండా మీరు ఎలాంటి బుక్స్ కొనకుండా మీకు వందకు వంద శాం ఫ్రీగా జస్ట్ ఇంటికాడ కూర్చొని మొబైల్లోనే మీరు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినట్టయితే రాబోయే రోజులలో ఇప్పుడు మనకు రాబోయే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కానీ అదేవిధంగా మీరు ఇప్పుడు అప్లై చేసిన ఉద్యోగాలు కానీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబు ఈ రెండు వేల సంవత్సరంలో మీరు సాధించేంత సత్తా మీ దగ్గరికి వస్తుంది సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఎవరైతే జాబ్ కోసం కసిగా ప్రిపేర్ అవుతున్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను టైంపాస్ గారి గురించి అయితే నేను అస్సలు మాట్లాడతలేను టైంపాస్ కోసం చూస్తున్నట్టయితే ఇప్పుడే వీడియోని స్కిప్ చేసి వీడియోని ముగించేయండి అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తాన్ని మీరు చూస్తున్న ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని మనం నేర్చుకోవాలంటే సుమారు మనకు వేరే వేరే ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పదిహేను నుండి ఇరవై వేల వరకు అయితే మనకి ఖర్చు అవుతుందనమాట మనకు ఆల్మోస్ట్ డిఫెన్స్ పర్పస్లో మనకు సెంట్రల్లో ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు చాలా మట్టుకు ఖర్చు అయితే అవుతుందనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ల ప్రకారం మనం ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరిగే టైం అయితే లేదు సో వీలైనంత తొందరగా మీరు సబ్జెక్టును నేర్చుకొని మీరు ఉద్యోగాలకైతే తొందరగా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి సో ఈ కోర్సెస్ మొత్తాన్ని మనం ఆన్లైన్లోనే మనకి కోర్సెస్ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి సో అందరికీ అర్థమయ్యే విధంగా మనకి తెలుగులోనే మనకి క్లాసెస్ని అయితే చెప్తున్నారు అది వచ్చేసి మనకి యుఎఫ్జి అకాడమీ వాళ్ళు మనకి చాలా తక్కువ తోటి మనకి సెంట్రల్లో రాబోయే మనకి సెంట్రల్లో వచ్చే సెంట్రల్లో వస్తున్న ఉద్యోగాలకు సంబంధించి మనకి కోర్సెస్ అయితే ఇక్కడ ఇక్కడొచ్చేసి మనకు ఫీ మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు మనకి ప్రతి కోర్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఇండియన్ ఆర్మీ ట్రేడ్ మెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి డెప్త్ అనాలసిస్ మనకి ఇక్కడ ఉంటుంది ఈ కోర్సు కనుక మీరు తీసుకున్నట్టయితే ఇదివరకు చెప్పినటువంటి సిలబస్ మొత్తం మీకు ఇక్కడ క్యాప్చర్ అదే అదేవిధంగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఈ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కూడా మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు కూడా మనకి ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ కోర్సు కూడా ఉందన్నమాట దాంతోపాటు మనకు ప్రజెంట్ అతి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అతి ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు దాదాపు మనకు రెండు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఈ రెండు నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్న వారికి ఖచ్చితంగా మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఖచ్చితంగా ఈ అయితే మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు తెలంగాణ ఏపీలో కూడా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి సో మీరు ఇక్కడ కనుక బేసిస్ కనుక పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా మీరు ఆ కానిస్టేబుల్ లెవెల్లో కూడా మీరు రాణించే అవకాశాలు ఉంటాయన్నమాట సో మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు అప్పుడు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి సో ఎవరైతే కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీ కోర్సెస్ ఫీజ్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందన్నమాట ఈ మూడు వేల ఎనిమిది వందల రూపాయలతోటి మనం ప్రతి ఒక్క కోర్సును అయితే మనం ఫ్రీ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అయితే ఎవరైతే మన జాబ్స్ అడ్డా యూజర్స్ ఉన్నారో మన జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు వ్యూయర్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మనకు ఐదు వందల రూపాయల డిస్కౌంట్ అయితే ఉందన్నమాట సో మీరు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా అక్కడ మీకు కోర్స్ అని చెప్పేసి సో అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూపన్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది అక్కడ కూపన్ కూడా వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జాబ్స్ అడ్డా ఫిఫ్టీ అని చెప్పేసి టైప్ చేయండి ఈ జాబ్స్ అడ్డా ఫిఫ్టీ అని టైప్ చేశారు అంటే మీకు అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట సో మన వ్యూవర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు తక్కువ రేటు తోటి మీకు ఒక డిఫెన్స్ పర్పస్లో మీకు ఆర్మీ పర్పస్లో కోర్స్ వస్తున్నాయి అంటే ఇది చాలా అంటే చాలా తక్కువ అదొక్క విషయాన్ని మీరు ఆలోచించండి మంచి స్టాఫ్ తోటి మీకు క్లాస్ అయితే అక్కడ ఉంటాయి అదేవిధంగా మీకు ఎవ్రీ వీక్ మీకు మోక్ టెస్ట్ అయితే ఉంటాయి సో ప్రతి వారం మీకు పరీక్షలు కూడా కండక్ట్ చేస్తారు సో మీ యొక్క స్టడీ ఎంత చదువుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఎగ్జామ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా మీది మీకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి డిఫెన్స్ పర్పస్లో మీ ప్రిపరేషన్ ఇప్పుడు కనుక స్టార్ట్ చేయనట్టయితే నెక్స్ట్ రాష్ట్రంలో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ఎలాంటి అర్హత సాధించరు మీరు ఎలాంటి పోటీలో ముందుకు సాగారు ఖచ్చితంగా ఇది మాత్రం నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరు గనక ఇప్పుడే వీలంత తొందరగా మీ యొక్క స్టడీని స్టార్ట్ చేసేయండి ఆల్మోస్ట్ మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా మనకు ముందే ఉంది కాబట్టి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి ఎగ్జామ్ కూడా మనకి ముందే ఉంటుంది కాబట్టి మీరు కనుక ఇప్పుడు ప్రిపేర్ అయి కూర్చున్నట్టయితే మీకు ఖచ్చితంగా దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకండి ఖచ్చితంగా మన యొక్క కూపన్ కొన్ని వాడుకొని డిస్కౌంట్ తోటి మీ యొక్క మంచి నాలెడ్జ్ని అయితే మీరు పొందండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ అవుతాను ఇంకేమన్నా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడగండి దాంతోపాటు ఈ వీడియో ఒకవేళ మీకు యూజ్ కానట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మనకి ఉపయోగపడింది ఇంకొకరికి ఉపయోగపడచ్చు సో ఖచ్చితంగా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా అయినా హెల్ప్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ ఏం కావాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ జై హింద్